మెడికల్ పరికరాలను ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రతిసారి వ్యాపార ధోరణితోనే ఉండకూడదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జైత్ర గ్రూప్ చెందిన ప్రాన్ ఎయిర్ ప్యూరిఫైయర్ని తాజ్దెక్కన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన పెరిగిందన్నారు. ఫిట్గా హెల్తీగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారన్నారు. హాస్పిటల్ ఎక్విప్మెంట్ దిగుమతులు తగ్గి మన దగ్గరే పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. ఒక మంచి ప్రొడక్ట్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తుంటారు, ఇటీవల మనకు కరోనా వచ్చినప్పుడు మనకందరికీ తెలుసు మనం వాడే మాస్క్, మనం వాడేటువంటి పీపీ కిట్స్, వెంటిలేటర్స్ అన్నీ కూడా మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఏ దేశం నుంచి కూడా కరోనాకు సంబంధించి ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ మనము ఇంపోర్ట్ చేసుకోలేమన్నటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో మన దేశంలో ఉన్నటువంటి మరి ప్రసాద్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా చాలామంది వందల మంది వేల మందిని కూడా వస్తువు తయారు చేయడం ఏదైతున్నదో నిజంగా ఇది బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి, ఫంగస్ నుంచి ఫ్రెష్ అండ్ క్లీన్ ఎయిర్ మనకు అందించేటువంటి